సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ముత్తంగి గ్రామంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాధనా కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంచిర నీటిని ఇక్కడి ప్రాంత ప్రజలకు ఇవ్వాల్సి ఉండగా ఇతర ప్రాంతాలకు తరలించటాన్ని తప్పుబట్టారు. మరీ ముఖ్యంగా నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో 10 రోజులకోసారి కూడా త్రాగే నీరు రాకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కాగా ఇదే త్రాగునీరును సొమ్ములకు ఆశపడి పెద్ద పెద్ద ట్యాంకర్ల ద్వారా కంపెనీలకు అమ్ముకుంటున్నారని, వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కరించనట్లయితే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇంచుమించు 70-80 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారంట, వాళ్ళు కట్ చేయనిస్తలేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఈ తెలంగాణ ప్రజలను మభ్య పెడుతూ బాచిపల్లి డాక్టర్ రెడ్డి సరబిందో ఇంకా మిగతా పారిశ్రామికు బ్లాక్ గా అమ్ముతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ కోట్ల రూపాయలు వీళ్ళకు వస్తున్నాయి. ఇంతకుముందు 24వ తారీఖున దానకిషోర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారం రోజులలో సమస్య పరిష్కారం చేస్తానన్నటువంటి వాటర్ వర్క్స్ ఎండి ఇప్పటికీ 13 రోజులైనప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదు. మేము పోయినప్పుడు లెటర్ ఇచ్చినప్పుడు నారాయణ జీఎం కు ఫోన్ చేసి వాటర్ సమస్య మీరు వారం రోజులలో పరిష్కరించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ అదే నారాయణ ఇక్కడ బ్లాక్ గా అమ్ముకుంటూ పీడిఎల్ పేరుతో పర్మిషన్ ఉంటే మిగతా కంపెనీలకు బ్లాక్ గా అమ్ముకునే కోట్ల రూపాయలు దక్కుకుంటూ ఉన్నారు. దానికి ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అండదండలా, అధికారులు అండదండలా, మొత్తానికి బొల్లారంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. బొల్లారం అంటేనే ఒక మినీ ఇండియా, అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ ఉన్నారు. ఒక్కొక్కరికి కంపెనీలో కార్మికుగా పనిచేస్తే 7-8 వేల రూపాయల శాలరీ వస్తుంది. దానికి అద్దెలు కట్టుకోవాలి, ఆయన వాటర్ కొనుక్కోవాలంటే 1000 నుంచి 2000 రూపాయల వరకు వాటర్ ఖర్చు అవుతుంది. దాన్ని వారు స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిల్ చైర్మన్ గాని వాటర్ ఇబ్బంది ఉంటే ఇక్కడ బోర్లు వేసినట్టయితే పాపం చూసి అక్కడ పొల్యూటెడ్ వాటర్ రావడం జరుగుతుంది. నీటి విషయంలో ఇక్కడ సాధనా కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బొల్లారం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక రోజుకు వచ్చి 16 లక్షల నీటి విడుదల చేసేవారు. కానీ ఇప్పుడు బొల్లారం మున్సిపల్ అయిన తర్వాత బొల్లారానికి 4 లక్షల నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బొల్లారంలో నీటి సమస్య తీర్చాలని చెప్పి మేము ఎన్నోసార్లు కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు బొల్లారం వచ్చినప్పుడల్లా బొల్లారం ప్రజలతోటి ఓటేపించుకుని గెలిచి ఈరోజు బొల్లారాన్ని పట్టించుకోకపోవడము, అదేవిధంగా బొల్లారము మంచినీటి సమస్య తీర్చకపోవడము, మొన్న కూడా బొల్లారంలో మిషన్ భగీరథ వాటర్ కు శంకుస్థాపన చేసి దాన్ని అదేవిధంగా పైప్ లైన్ వేసి ఆపేయడం జరిగింది. సీఎం గారు చెప్తా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఎవరింట్లో ఇట్లా నల్ల ఇస్తే నీళ్లు వచ్చే విధంగా ఇస్తామన్నారు. కానీ మా బొల్లారం పరిస్థితి చూస్తే మినీ ఇండియా అని చెప్పడానికి మాత్రమే ఉన్నది. ఆ పేరు చెప్పి ఓట్లు వేపించుకొని గద్దె మీద కూర్చున్న ఈ ఎమ్మెల్యే గారిని మేము నిరోధిస్తా ఉన్నాము. మా బొల్లారము నీటి సమస్యను ఇమ్మీడియట్లీ తీర్చాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమస్య ఎందుకు ఆగిందని చెప్పి మేము మున్సిపల్ చైర్మన్ కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ అడిగితే మాకు బొల్లారం మీ పడంచెరుకు వచ్చే నీళ్లు తక్కువైతాయని చెప్పి బొల్లారంకు వాటర్ ఇస్తే పడంచెరుకు వచ్చే నీళ్లు తక్కువైతాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మా ఊరు ప్రజలు మీకు ఓటు వేయలేరా, మా ప్రజలకు మీరు ఈ నీటి సమస్యను తీర్చరా అని చెప్పి కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి బొల్లారం మున్సిపల్ శాఖ నుంచి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. బొల్లార ప్రజలు అదే పటాంచెరు నియోజకవర్గ ప్రజల హక్కు మంజిరా నీళ్లు మిషన్ భగీరథ వచ్చే నీళ్లు మా హక్కును మా ప్రజలకు కనుక మీరు వారం రోజుల లోపల సమకూర్చగలకని పక్షాన మీ ఇళ్లను ముట్టడిస్తాం, మీ ముఖ్యమంత్రి గారిని అడుగుంటాం. ఇలాంటి ఎందుకంటే జలం లేని జీవం లేదు, మనుషులను చంపుకుంటూ మీరు రాజభోగాలు అనుభవిస్తున్న విషయం మీకు గుర్తు చేయాల్సిన అవసరం వచ్చింది ఈరోజు.
అందుకనే వారం రోజుల లోపల ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ముఖ్యంగా మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు చేసే అవినీతి, ఇక్కడ స్థానిక నాయకులు చేసే అవినీతి మొత్తం గమనిస్తా ఉన్నాము. అన్ని వీడియోల రూపకంగా, ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ రూపకంగా అన్ని సమకూర్చి పెట్టినాము. ప్రజల ముందర మిమ్మల్ని బట్టలు విడిపి బిల్లు పెడతామని చెప్పి చెప్తా ఉన్నాం. చివరిగా హెచ్చరిస్తా ఉన్నాం, మాకు అందాల్సిన వాటాను నీళ్లను సరిపోను, వాడుకోవడానికి సరిపోను. బీర్ ఫ్యాక్టరీలకు, కంపెనీలకు, తర్వాత ఇక్కడ ఉన్న జనాలు ముందు ఆరోగ్యంగా ఉండి వాళ్ళు సరిపోను, తాగడానికి ఆడుకోవడానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత మీరేమన్నా చేయండి. అందుకనే భారతీయ జనతా పార్టీ పక్షాన వారం రోజుల తర్వాత గనక ఈ సమస్యకు పరిష్కారం దొరకపోతే జరిగే ప్రతి పరిణామానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు బాధ్యత వహించాలని చెప్పి కోరుతాము.